అవినీతి అక్రమాలే లక్ష్యంగా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన పాలన వల్ల దెందలూరు నియోజకవర్గంలోని గ్రామాలన్నీ సమస్యల నిలయంగా మారి అస్తవ్యస్తంగా తయారయ్యాయని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం దెందలూరు మండలం సీతంపేట శ్రీరామవరం గ్రామాల్లో సోమవారం ఉదయం స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి స్థానిక నాయకులు, ప్రజలు పూలజల్లులు, పుష్పగుచ్చాలు, మహిళల మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాటు గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన పేదవారు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే అతనికి కూడా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇదే అసలైన ప్రజాపాలనకు నిదర్శనమని తెలిపారు. గ్రామాల్లోని అర్హులైన పేదలకు 3 సెంట్ల నివాస స్థలాన్ని ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందలూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లుబాబు, సెక్రటరీ నాగనబోయిన సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, క్లస్టర్ ఇన్ఛార్జి పరసా వెంకట్రావు, పార్టీ నాయకులు ఇప్పలి వెంకటేశ్వరరావు, డాక్టర్ మధు, పర్వతనేని రామకృష్ణ, కల్పాల బుజ్జి, చల్మలశెట్టి రమణయ్య, మోతుకూరి లక్ష్మణరావు, మాజీ ఎంపీటీసీ వైకప్రాజు, జనసేన మేడపల్లి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ వెన్న శ్రీలత, ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ విద్యుత్, ఐసీడీఎస్ సహా పలు శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కురిసిన వాళ్ళకి మలేరియా జ్వరాలతో దశ జ్వరాలు వచ్చి మా ఊర్లో చాలా ఇబ్బంది జరిగింది సార్. ఒకసారి ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తారని ఎవరిని ఉపేక్షించదు. పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి మీరు సహాయం ఉండి మా లీడర్ కూడా సహాయిస్తారు. గ్రామ సభ నిర్వహించండి, ఎక్కడ మోసం లేకుండా గ్రామ సభలో చదివి పేరు డిసైడ్ చేయండి. మీరే మార్చుకోండి పేరు, నేనే మార్చను. ఒక్క పేరు నేను తీను, ఒక్క పేరు నేను యాడ్ చేయను. అన్నింటికి కూడా పరిష్కారం చూపిస్తాం. కరణ్ రెడ్డి గారు పడిపోవడం వల్ల వెనక్కిపోయాడు. మీకు ఎవరైతే ఉన్నాయో సింగవరంలో కరెంట్ ఇబ్బంది, ఊళ్ళో ఉన్నటువంటి కరెంట్ ఇబ్బంది, కసి కాలేజీలో ఉన్నటువంటి లూజ్ స్మెల్ వైద్యం కింద ఎలాడుతున్నాయి, అవన్నీ కూడా రాసుకున్నాను నేను చెప్పినప్పుడు. అన్ని విషయాలు కూడా మీరు ఎగిరి పంపించి మొత్తం అన్ని కూడా క్లియర్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ